అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మరొక కాశీనాయన ఆశ్రమం గురించి తెలుసుకుందాము. ఆ ఆశ్రమం వచ్చేసి సీతారామపురం మండలం బిజ్జంపల్లికి చెందిందనమాట. అక్కడ వచ్చేసి బిజ్జంపల్లి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి పోతే ఈ ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని మనకి రన్ చేసే వాళ్ళు రాములమ్మ గారు. మనకి మొన్న శివరాత్రి రోజు ప్రతి శివరాత్రికి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తారు, చాలా బాగా చేస్తారు. అప్పుడు ఈ ఆశ్రమాన్ని ఎలా స్థాపించారంటే కాశీనాయనకి సేవ చేసుకుంటూ ఆవిడ ఉండేవాళ్ళు. అప్పుడు ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక గుడిని చూసి కాశీనాయన గారు వచ్చి ఆవిడ ఆయనకి సేవలు చేస్తున్నారు కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు రాములమ్మ గారిని. ఇక్కడ ఉండి నువ్వు ప్రజలకు ఆకలి దప్పిక తీర్చాలి అని చెప్పేసి చెప్పారు. ఆవిడ ఆయన చెప్పిన ప్రకారమే అన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమాన్ని అలాగే రన్ చేస్తున్నారు. చాలా బాగా రన్ చేస్తారు. ఏ టైంలో ఎవరు పోయినా కానీ అన్నం అనేది లేదనకుండా వండి పెడతారు, తన ఒక్కళ్ళే చూసుకుంటారు, ఆవులు ఉన్నాయి. ఇది మొత్తం వచ్చేసి 10 ఎకరాల స్థలంలో ఉంటుంది. మనకి కాశీనాయన ఆశ్రమం గురించి చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ కాశీనాయన ఆశ్రమంలో కంపల్సరీ ఆవులు అనేవి ఉంటాయండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కనీసం మజ్జిగైనా ఇవ్వచ్చు అన్నట్టు. మనం ఆ టయానికి అన్నం లేకపోయినా ఆవులు అనేవి ఉంటే పెరుగు తోడుకొని ఉండి ఉంటుంది, దాన్ని మజ్జిగ చేస్తేనే ఇవ్వచ్చని ప్రతి ఆశ్రమంలో మనకి ఆవులు అనేవి ఉంటాయి. మొన్న శివపార్వతుల కళ్యాణం జరిగింది, అప్పుడు అందరూ అక్కడికి వెళ్ళారు. నాన్న వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ శివాభిషేకం చేస్తున్నారు, చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. పంతులు గారు కూడా చాలా బాగా చెప్తారండి, తనా పరాభేదం లేకుండా. ఇక్కడ ఎవరికైనా, మనము ఇప్పుడు డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేం లేదండి, ప్రతి ఒక్కరిని సమంగా చూస్తారు. ఆ కాశీనాయన ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, అందరినీ మనం సమంగా చూడాలి అనేదన్నమాట. ఇక్కడ అన్నావదిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అన్నావదిన అనే కాదండి, ఎవరైనా చేయొచ్చు. పంతులు గారు అలాగ ఎంత బాగా చేస్తారో. ప్రతి సంవత్సరం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చాలా ఘనంగా చేస్తారండి. మీరు దగ్గరలోగానే ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగా చేస్తారు. కాకపోతే బిజ్జంపల్లి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, బస్సులు ఏముండవండి, మనం ఓన్ వెహికల్ వేసుకొని పోవాలి. కానీ ఆవిడ ఎంత చక్కగా చేస్తారో. తిరిగి ఇప్పుడు మనము ఏదైనా ఆశ్రమానికి ఏం కావాలన్నా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాశీనాయనకి పెట్టారు, తర్వాత ఇక్కడ శివాలయం పెట్టారు, ఇలాగా ఒక్కొక్కటి పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. తను కూడా ఆయన మాటని జవదాటకుండా ఇప్పటికి కూడా అక్కడే ఒంటరిగా ఉంటారండి, ఎవరూ ఉండరు. తను ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉంటారు, అది ఒక అడవి ప్రదేశము అయినా కానీ ఏం భయం లేకుండా ఉంటారు. అక్కడ 10 ఎకరాస్లో ఆవిడకి తోచిన అంటే కూరగాయలు కానీ కాయలు కానీ ఏవో ఒకటి వేసుంటారు. ఎందుకంటే ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు తెచ్చి వండాలంటే ఏవి అవ్వవు కదా, అందుకని తనకి తోచిపడినంతవరకు పండిస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ మనకి శివయ్యకు అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా గట్టిగా అనుకుంటే మాత్రం జరుగుతాయండి, చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మగవాళ్ళతో ఏమో అభిషేకం చేయించారు, ఆడవాళ్ళతో ఏమో అమ్మవారికి కుంకుమార్చన అలాగే చేయించారన్నమాట. ఆ రోజు జాగారం చేస్తారు కదండి శివరాత్రికి, కోలాటము అన్నీ పెడతారు. వీలైతే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటివి ఆంధ్రాలో చాలా ఆశ్రమాలు ఉంటాయండి కాశీనాయనకు సంబంధించి. మామూలుగా అయితే చుట్టూ తీయాల్సింది, నాన్న ఏంటంటే అంత టైం లేదనేసి అభిషేకాలు ఇవి పంపించారు వీడియో, దాన్ని నేను ఎడిట్ చేసి మీకోసం పంపిస్తున్నాను. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు భోజనానికి ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, కాకపోతే ఉన్నంతలో వాళ్ళు కంపల్సరీ అందరికీ భోజనం పెడతారు. చూడండి చుట్టూ ప్రదేశం ఎలాగుందో. మీరు కూడా శివయ్యని అందరు దర్శించుకోండి. వాళ్ళు ఎవరు చేసినా మనం కూడా ఓం నమ శివాయ అనుకుంటే మనకు కూడా అపుణ్యం వస్తుంది, మనం కూడా అభిషేకం చేసినట్టే అవుతుందండి.
ఇక్కడ నాన్న కూడా అభిషేకం చేస్తున్నారు. మీకు ఈ వీడియోలో మనకి ఈ ఆశ్రమము నడిపే వాళ్ళని కూడా చూపిస్తానండి. అమ్మవారండి, అమ్మవారిని దర్శించుకోండి. ఎంత చక్కగా ఉన్నారో అలంకరించి, రోజు ఇలాగే అలంకరిస్తారండి. ఈరోజు ప్రత్యేకంగానేం కాదు, రోజు ఇలాగే అలంకరిస్తారు. ఇదిగోండి, ఆడవాళ్ళకి కుంకుమ పూజ చేయిస్తున్నారు పంతులు గారు. శివరాత్రి రోజు నాన్న సిద్ధేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కంపల్సరీ ఇక్కడికి వస్తారండి. అమ్మవారి అలంకరణ చూడండి, ఎంత చక్కగా ఉన్నారు అలంకరణలో అమ్మవారు. పంతులు గారు గోత్రాలు అన్నీ అడిగి పూజ చేస్తున్నారు. నాన్న వచ్చేసి అక్కడ కూర్చొని అన్నీ అడుగుతున్నారు. వాయిస్ యాజ్టీస్గా పెడదామనుకున్నానండి, కాకపోతే అక్కడ మైక్లో దేవుడి పాటలు వస్తున్నాయనేసి వాటి వల్ల కాపీరైట్ పడుతుందనేసి పెట్టలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి పంతులు గారు శివ పార్వతుల కళ్యాణం గురించి, వాళ్ళ కథ గురించి చదువుతున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో చాలా బాగా విన్నారన్నమాట. అమ్మవారి పూజకు కావాల్సినవి కూడా చెప్తున్నారు, మంత్రాలు కథలు అన్ని చెప్తున్నారు. పంతులు గారు ఎంత చక్కగా చెప్తారో. మనము ఈ పూజలు చేయించుకోలేకపోయినా మనం కళ్ళతో చూసినా ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది. అందుకనేసి మీతో షేర్ చేస్తున్నాను, మీరందరూ నా కుటుంబ సభ్యులు అనుకొని. కథ అంతా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, అక్కడ కొండ మీద కొంచెము పైన ఉంటుందన్నమాట కాశీనాయన గారి. ఇక్కడ వచ్చేసి ఆయన కాశీనాయన గారు అండి. కాశీనాయన గారికి ఒక గుడి కట్టించారు. మనకి కాశీనాయన గుడి పక్కనే ఆనుకొని
ఇంకో గుడి కూడా ఉందండి. నేను ఒక్కసారి వెళ్ళానండి, అప్పుడు కనీసం 10 సంవత్సరాలు అయి ఉంటుంది వెళ్ళి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి ఆశీస్సులను తీసుకుంటున్నారు. నాన్న వచ్చేసి అక్కడ ఎవరికైనా మర్చిపోయారేమో అందరినీ గుర్తు చేసి మరి ఆశీర్వాదం తీర్చుకోండి, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, నైట్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం అని చెప్పాను కదండి, ఇంకా శివపార్వతులకి మంగళ స్నానం చేయిస్తున్నారు. ఇక్కడ ఆ రోజు పూజకు వచ్చేసి మా అన్న వదిన పూజ చేశారు, చాలా బాగా జరిగిందండి. అసలు ఎంత బాగా రెడీ చేసి చేశారంటే అంత బాగా రెడీ చేశారు, చాలా చక్కగా అనిపించింది చూస్తుంటే కూడా. మనము దేవుళ్ళ కళ్యాణము కల్లో కూడా చూస్తామో చూడలేమో అనుకున్నాను, నేనైతే రియల్గా చూస్తున్నాను ఇప్పుడు. మీరు కూడా చూసి ఆనందించండి. ఈవిడే అండి రాములమ్మ గారు, ఈవిడే ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు అన్ని సంవత్సరాల నుంచి. మన కాశనాయన గారు ఉన్నప్పుడు ఆయన చెప్పారని అప్పటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసుకుంటూ ఆయన సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు తను, ఆయన మాటను జవదాటకుండా. ఇంత వయసు వచ్చినా చాలా చక్కగా చేస్తారండి ప్రతిదీ. అక్కడ స్వామివారికి మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా అలంకరించాలి కాబట్టి అందరూ అన్ని తీసుకొని పోతారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు పాల్గొనొచ్చండి. ఆడవాళ్ళు వచ్చేసి అలంకరణలో వీటిల్లో పాల్గొన్నారు, మగవారు వచ్చేసి అక్కడ వడ్డించడానికి వాటికి భోజనాలు అవి పెడతారు కదా, ఎవరికి తోచిన సహాయం లెక్కన వాళ్ళు చేస్తారు. వెళ్ళిన వాళ్ళు ఎంత చక్కగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. మనము ఏది ఇప్పుడు ఏదైనా కానీ కలిసిమెలిసి చేసుకునే దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుందండి. వాళ్ళని పిలవలేదు, వీళ్ళని పిలవలేదు అనేది ఏం లేదు, ఒకరికి పని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోచినంత వాళ్ళు చేసుకుంటుంటారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సార తీసుకెళ్తున్నారండి. ఇదిగోండి అలంకరణ అయిపోయింది, విగ్రహాలను తీసుకెళ్తున్నారు. ముందు రాముల వారు, సారీ అండి, శివపార్వతులు కళ్యాణం కదా, అంతా రెడీ చేసిన తర్వాత చూడండి శివపార్వతులు ఎంత చక్కగా ఉన్నారు, కన్నులు విందుగా ఉన్నారు కదండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ ముందు ముందు వస్తుంటాయి. నాకు తోచినంత నాకు తెలిసినంత నేను చెప్పగలను. నాకు ఇలాంటి ప్రదేశాలు నాన్న పంపించినప్పుడల్లా మీకు వీడియోస్ షేర్ చేస్తాను, మీరు కూడా చూసి ధన్యులు అవ్వండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ అందరి మీద
ఆ శివపార్వతుల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ మాత్రం చాలా చక్కగా జరిగిందంట. ప్రతి సంవత్సరం వెళ్తుంటారు, కాకపోతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు కూడా ఈ దర్శన భాగ్యం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను.